మొత్తం సాహిత్య చేస్తుంది కాబట్టి సాహిత్య చేస్తే ఎక్కడ చూసినాక మాతృ దేవత మాతృ భూమి మాతృ అసలు అమ్మను మించిన ప్రపంచం లేదు మదర్ ఇండియా సినిమా గురించి. కానీ నాన్న ఎందుకో సాహిత్యంలో చాలా తక్కువ పెట్టి చాలా తక్కువ స్థానం దానికి ఎందుకు అనేది నేను ఈ బాపు పుస్తకం ముందు నాన్న గురించి వచ్చినట్టు కొన్ని కవితలను చూసిన కాలేజీ ఆలోచించాను. అసలు ఏం కారణం ఏంటి మన జన్మకి అమ్మ నాన్న ఇద్దరు కారణం కదా. కానీ సుజలక్ష్మి అంతా కూడా ఇప్పటి వరకు అమ్మ మీదనే ఫోకస్ చేశారు. అమ్మ మీద అంటే నేను అమ్మని తప్ప చేయడం కదా, అమ్మ ఇంట్లో నాన్న ఇదే కదా. ఆ ఊరి భిన్నంగా ఇవాళ సతీష్ బాపు గురించి రాశాడు, నాన్న గురించి రాస్తాడు, ఆ నాన్న చరిత్ర గురించి రాశాడు, నాన్నకి తన చిన్నటువంటి ఆ అనుభవాన్ని ఈ కరెక్ట్ కొన్ని పుస్తకాలు రాశాడు. ఇది నిజానికి సతీష్ సతీష్ వాళ్ళ నాన్న సంబంధించిన పుస్తకాలని అంటే తప్పండి. ఇది ఈ ప్రాంతపు చరిత్ర, ఈ ప్రాంతపు మనుషుల చరిత్ర, ఈ ప్రాంతపు మనుషుల మధ్య ఉన్నటువంటి అనుబంధాల చరిత్ర. ఇందాక మిత్రులు చాలా చెప్పారు, తండ్రిని తల్లిని పాట వస్తువులు ఒక పెళ్లి సంబంధం వచ్చినప్పుడు నేను సరదాయన వాస్తవ ప్రకారం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది. ఇద్దరు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి అమ్మాయి అబ్బాయి పెళ్లికంటే ముందు వాళ్ళు మాట్లాడుకోవడానికి కలుస్తామంటే ఒక హోటల్లో ఆనందం చెప్పారు. అమ్మాయి అబ్బాయి కలిశారు కాఫీ తాగిన తాగిన తర్వాత సీన్సియర్గా ఆ అమ్మాయి అబ్బాయి ఒక ప్రశ్న అడిగింది, మీ ఇంట్లో పాఠశాల ఉందా? అతను స్లే క్వశ్చన్, మీ ఇంట్లో పాఠశాల ఉందా? అంటే మీ ఇంట్లో మీ అమ్మాయిలో కారణం ఇంట్లో వ్యక్తిగతం ఎవరంటున్నారా పంపే. అటువంటి సమాజంలో ఉన్న మనం వల్ల బాపు గురించి మాట్లాడుకోవడం అమ్మ గురించి మాట్లాడుకోవడం అని చాలా చిత్రంగా అనిపించచ్చు. కానీ నిజానికి ఇది ఒక హిస్టరీ, సతీష్ రాసింది హిస్టరీ. ఎట్లా అంటే ఆర్కే నారాయణ గారు మాల్గుడి చేసిన ఆయన ఊరు మాల్గుడి ఊరు ఆ ఊరిలో జరిగినటువంటి కథలు కూడా అద్భుతమైన పుస్తకం ఇంగ్లీష్ వచ్చింది మాల్గుడి చేసిన. అలాంటి ఉన్నవాడిలో మానకొందరు మానకొందరులో సతీష్ సతీష్ నాన్న ఆ జీవితం ఆ వాతావరణం అంతా కూడా ఈ పుస్తకంలో కనిపించడం అది కూడా ఈ ప్రాంతం భాషలో కనబడడం చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఇలాగ మిత్రులు దేవేంద్ర చెప్పినట్టుగా ఈ ఉరవాడు కొనసాగించాల్సి ఉంది. ఇప్పటికే భారతీయ సాహిత్యంలో ఇలాంటి ఉరవాడు కంటిన్యూ చేసే నడుస్తూ ఉంది. దీప్తి నావల్ యొక్క పెద్ద హీరోయిన్ అండి, సినిమా హీరోయిన్ నాకు పుస్తకం రాసింది మై కంట్రీ చేరేకూడని దాని సినిమాటి బాధ్యాలతో పుస్తకాలంట అద్భుతమైన పుస్తకాలు. అట్లాగే జాదు అక్కడ పెద్ద పోయిట్ రైటర్ ఆయన జాదు వస్తారని జాదు వస్తారని ఆయన రైటర్ రాస్తారు. అదంతా కూడా వాళ్ళ వ్యక్తుల చరిత్ర అనుకోవడం తప్పు, వ్యక్తుల చరిత్రతో పాటు వాళ్ళు నివసించిన వాళ్ళు వచ్చిన కాలం యొక్క ఆ కాల లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుబంధాలు సమస్యలకి ఇవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. ఇలాంటి ప్రయత్నం అందరూ చేయాల్సి ఉంటుంది. సతీష్ చేసి ప్రయత్నాన్ని మంత్రాలను అభినందిస్తూ సతీష్ వాళ్ళ నాన్నని సామాన్యుడు అనేందుకు ఒక హిందీ పాట గుర్తొస్తుంది. ఇలాగ మిత్రుడు జనాలి సినిమాలో ఉన్నారు కనుక సినిమా సంబంధించి ఒక మంచి పాట చెప్తానండి. పాట స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా చాలా మంచి పాట, అసలు హిట్ అయిన పాట కూడా. సత్తు సీగా మైనే సత్తు సీగా అమ్మే నా సిటీ హృదయాలి 50 ఏళ్ళు వచ్చిన పాట లేదు. నేను అన్నీ నేర్చుకున్నాను, విచారణ నేర్చుకున్నాను, సమాజం అందరూ ఎత్తింది మంచోడు చెడ్డేవుడు ఏమేంటిది భూమి అన్నీ చెప్పింది. కానీ నేను అన్నీ నేర్చుకున్నాను కానీ విశాఖతనం కాదు, ఆ విశాఖతనం దాని వాడే ప్రతిఫలం. థ్యాంక్ యూ.